అనామిక అత్తగారి పేరు శారద. శారద అనామిక ఇద్దరు అత్తకోడళ్ళైనప్పటికీ తల్లి కూతుళ్ళలాగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి బంధాన్ని చూసి ఓర్వలేని కొంతమంది అత్తగారికి లేనిపోని మాటలు నూరిపోస్తూ ఉంటారు. ఈ విధంగా ఒకరోజు పక్కింటావిడ శారదతో ఇలా అంటుంది. శారద వదిన, నువ్వు కోడల్ని కూతురులాగా ఎందుకు చూస్తున్నావు? నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు నెత్తిన పెట్టుకుని కోడల్ని చూస్తున్నావు, రేపు దిగమన్నా కూడా దిగదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కోడల్ని కోడల్లాగే ఉంచాలి. ఆ చెప్పుడు మాటలు విన్న శారద వాళ్ళ మాటలు నిజమే అనుకుని నమ్ముతుంది. అప్పటి నుంచి అనామికతో సరిగా మాట్లాడేది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఊరికే తిడుతూ ఉండేది. శారద యొక్క ప్రవర్తనలో మార్పు వల్ల అనామిక బాధపడుతూ ఉంటుంది. మా అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. మా అత్తగారికి ఎవరో ఏదో నూరు పోసుంటారు, అందుకే నన్ను సరిగా చూసుకోవట్లేదు అంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది అనామిక. కానీ శారద మాత్రం ప్రశాంతంగా ఏమీ పట్టనట్టుగా ఉంటుంది. ఇంట్లో పనులు మొత్తం అనామిక చేత చేయిస్తూ ఉంటుంది. పాపం అనామిక గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు, దీనికి తెక్క కుదిరింది, అత్తగోడలంటే ఇలాగే ఉండాలి, లేదంటే అందరు మనల్ని ఆడిపోసుకుంటున్నారు, వాళ్ళని చూడండి ఎంత బాగున్నారో అని. ఇప్పుడు అందరూ అనుకుంటారు అత్తగోడలు ఇలాగే ఉండాలి అని. అలా నవ్వుకుంటూ ఉంటారు ఇరుగు పొరుగు అమ్మలక్కలు. అలా రోజులు గడుస్తాయి. అనామిక అత్తగారి చేతిలో ఎన్నో దెబ్బలు తింటూ ఉంటుంది. ఒకరోజు అనామిక ఇంట్లో జరుగుతున్న సంగతులన్నీ తన భర్త అయిన రమేష్కి చెప్తుంది. ఆ మాటలు విన్న తర్వాత రమేష్ ఇలా అంటాడు, అనామిక నువ్వు చెప్పేది నిజమా? మమ్మీ ఎందుకు అలా చేస్తుంది చెప్పు. మీ గురించి ఊళ్ళో అందరూ బాగా చెప్పుకునేవాళ్ళు కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. అయ్యో, నేను చెప్పేది నిజమండి, మీరు నా మాట ఎందుకు పట్టించుకోరు? నాకు అర్థం కావట్లేదు. ఇంతలోనే శారద అక్కడికొస్తుంది. అరే, నీ పెళ్ళం నిన్న ఆట పట్టేస్తున్నారా? మేము బాగానే ఉన్నాం, ఇలా జరిగితే ఎలా ఉంటుందో అని మేమిద్దరు నీ ముందు నాటకం ఆడేవరా. నువ్వు మాత్రం ఏమీ తగ్గలేదురా, మా మీద మాత్రం నమ్మకం ఉంది. అవునమ్మా, నీ సంగతి నాకు తెలుసు కదా, ఇలాంటివి నా ముందు పనికిరావని అని నవ్వుతూ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమేష్ వెళ్ళిపోయిన వెంటనే శారద విశ్వరూపం చూపిస్తుంది. ఏంటే, తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? నీ పని అయిపోయింది చూడు అంటూ అనామిక జుట్టు పట్టుకుంటుంది శారద. అక్కడి నుంచి స్టవ్ దగ్గరికి లాక్కెళ్తుంది. అక్కడ ఆమెను బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పొరపాటున అత్తగారి చీర అంటుకుంటుంది. శారద అయ్యో అయ్యో అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనామిక తన ప్రాణాలకు తెగించి అత్తగారి శరీరంపై ఉన్న నిప్పుల్ని ఆర్పేస్తుంది. ఆమెని కాపాడి పక్కన పడుకోబెడుతుంది. శారదకి శరీరంపైన కాలిన గాయాలు ఉంటాయి. వాటిని చూసిన అనామిక చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు అత్త ఎలా చేస్తున్నారు? మీకేమన్నా అయితే నాకు అమ్ముంటుందా అని అనామిక ఏడుస్తుంది. అనామిక అత్తగారిని అమ్మలాగా భావిస్తుంది. ఇది గమనించిన శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నన్ను క్షమించే, చెప్పుడు మాటలు నమ్మి నిన్ను చాలా హింస పెట్టాను. నాకిప్పుడు బాగా అర్థమైంది చెప్పుడు మాటలు అసలు వినకూడదని. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు అంటూ శారద ఎంతో ఏడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. అనామిక శారద ఇద్దరూ ఎప్పటిలాగానే కలిసుంటారు. దాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ చిచ్చు పెట్టడానికి వస్తారు. ఆ మాటలన్నీ విన్న తర్వాత శారదకి బాగా కోపం వచ్చి వాళ్ళ ముఖం మీదే తిడుతూ ఉంటుంది. చేచ్చే, నీ బతుకు జడ, పచ్చగా ఉన్న కాపరాలు నిప్పులు పోతారెందుకు, సిగ్గు శరం ఉండాలి అంటూ తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది శారద. ఇక ఆ దెబ్బతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడి నుంచి పరారైపోతారు. అది చూసి అనామిక పెద్దగా నవ్వుకుంటూ ఇలా అంటుంది, అత్తయ్యా నాకిప్పుడు బాగా అర్థమైంది, వీళ్ళేనా మీ మనసులో లేనిపోని అపోహలు లేవనెత్తారు, అందుకే మీరు నన్ను దూరం పెట్టారు కదా. అవునమ్మా, వేళ్ళ వల్లే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నాలాగే ఎంతో మందిని ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అత్త కోడల మధ్య గొడవలు పెట్టాలంటే ఇదిగో ఇలా తర్వాతే. నేను ఇక మీదట ఇక్కడున్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను అనామిక. ఆ పని చేయండి అత్తయ్య,
అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళ బుద్ధి ఏంటో తెలుస్తుంది. అందుకు శారద సరే అని చెప్తుంది. ఇక వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో కూడా జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఎవరైతే చెప్పుడు మాటలు చెబుతున్నారో వాళ్ళ గురించి పూర్తిగా వివరిస్తారు. ఇక విన్నవాళ్ళు, చిచి, ఆ వెంకయ్యమ్మ, సుబ్బయ్యమ్మ ఇలాంటి వాళ్ళని అసలు ఊహించలేదు. వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని మన అత్త కోడలం ఇద్దరం ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నాం. మన ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. ఈసారి వాళ్ళు వస్తే వాళ్ళ పని చెప్తాను అని అంటారు. అప్పటినుంచి వెంకయ్యమ్మ, సుబ్బమ్మ ఇద్దరు కూడా ఎవరి ఇంటికన్నా వెళ్తే చాలు, అక్కడున్న వాళ్ళు మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీలాంటి వాళ్ళంటే మాకు అస్సలు పడదు. మంచి వాళ్ళు అనుకుంటే కుటుంబంలో చిచ్చు పెడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళని అస్సలు ఎక్కడా చూడలేదు అంటూ అందరూ కూడా వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటారు. అందరూ అలా తిడుతూ ఉండటంతో వెంకయ్యమ్మ, సుబ్బమ్మ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు కేవలం ఇలా చెప్పుడు మాటలు చెప్పడం వల్లే. అమ్మో, ఇక మీదట ఇలా చాడీలు చెప్పడం మానేస్తే మంచిది, లేకపోతే ముందు ముందు ఏం జరుగుతుంది ఏమో అని మాట్లాడుకొని ఆ రోజు నుంచి ఎవరిపాటికి వాళ్ళు ఉంటారు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పేవారు కాదు. దాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్ళు, అనామిక, శారద కూడా చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పడం మానేసి ఎప్పటిలాగానే అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. అనామిక, శారద ఇద్దరు అత్తాకూడళ్ళు. వాళ్ళు వెంకటాద్రిపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి చాలా ఆస్తుంది, కానీ పిల్లలు లేరు. నిజానికి శారద ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పి పుట్టిన పిల్లల్ని చంపేస్తూ ఉండేది. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని అనామికని బెదిరిస్తూ ఉండేది. అత్తగారు చంపేస్తారేమో అన్న భయంతో పుట్టిన పిల్లలు పురుట్లోనే చనిపోయారని భర్తకి, వాళ్ళ మామయ్యకి చెప్తూ ఉండేది అనామిక. కానీ తన మనసులో మాత్రం ఎంతో బాధని అనుభవిస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. భగవంతుడా, మా అత్తగారు ఇప్పటి వరకు 12 మంది ఆడపిల్లల్ని చంపేశారు. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంటే ఖచ్చితంగా ఆమెను కూడా చంపేస్తుంది. మీకు దండం పెడతాను, నాకు మాత్రం ఆడపిల్లనివ్వకండి. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేను గొడ్రాలని చెప్పుకొని తిరుగుతాను. కానీ అనవసరంగా ఆ పిల్లల ప్రాణాలు తీయడం నాకు ఇష్టం లేదు అంటూ అనామిక ఏడుస్తూ ఉంటుంది. అనామిక ప్రార్థన ఏ దేవుడు విన్నాడో తెలియదు, కానీ ఆమె మరుసటి రోజే గర్భవతి అని తెలుస్తుంది. ఇంట్లో అందరూ సంతోషిస్తారు, కానీ అనామిక మాత్రం చాలా కంగారు పడుతూ తన మనసులో ఆడపిల్ల మాత్రం పుట్టకూడదు భగవంతుడా అని కోరుకుంటూ ఉంటుంది. ఏంటి అనామిక, మళ్ళీ ఆడపిల్ల మాత్రం పుట్టకూడదని కోరుకుంటున్నావా? బలంగా కోరుకో. ఈసారి ఆడపిల్ల పుట్టిందంటే దాంతోపాటు నీ ప్రాణాలు కూడా తీస్తాను అని శారద అంటుంది. అనామిక ఆ మాటలకి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నెలలు గడుస్తాయి. సరిగ్గా ఆమెకి నొప్పులొస్తాయి అన్న 2 రోజుల ముందు అనామిక భర్తతో ఇలా అంటుంది. ఏమండి, నేను ప్రతిసారి పురుడు పోసుకుంటున్నప్పుడు మీరు నా పక్కనే ఉండట్లేదు. ఈసారి మీరు నా పక్కనే ఉండండి, ఖచ్చితంగా మన పిల్లవాడు బతుకుతాడు. నా మనసుకు అదే అనిపిస్తుందండి. అదేంటో అనామిక, నువ్వు ఖచ్చితంగా ప్రసవిస్తావన్నప్పుడే నాకు నాన్నకి పట్టణంలో మన వ్యాపారంలో ఏదో ఒక పని తగులుతూనే ఉంటుంది. మేమిద్దరం కూడా అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఈసారి మాత్రం ఎంత పనున్నా సరే నేను మాత్రం అక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అని రమేష్ అనామికకి మాటిస్తాడు. అందుకు అనామిక చాలా సంతోషపడుతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. భగవంతుడా, ఈసారి పుట్టబోయే బిడ్డ మొదటగా నా భర్తే చూడాలి. అది ఆడబిడ్డ అయితే మా అత్తగారి చేతిలో చావకుండా ఉంటుంది అని భగవంతుణ్ణి మరోసారి జ్ఞాపకం చేసుకుంటుంది అనామిక. ఇక 2 రోజులు గడుస్తాయి. అనామిక ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. ఆ రోజు భర్త కూడా పక్కనే ఉండటంతో అనామికకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అతని స్వయంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అత్తగారు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక హాస్పిటల్ బయట చాలా హడావిడిగా ప్రసాద్, రమేష్ ఇద్దరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక అప్పుడు శారద తన మనసులో ఇలా అనుకుంటుంది. వీడెక్కడే ఉంటే ఆడపిల్ల అయితే మనం దాన్ని చంపడం కుదరదు, ఎలాగైనా వీడికి ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించేయాలి అని శారద తన మనసులో అనుకుంటుంది. శారద అనుకున్నట్లుగానే అతన్ని బయటకు పంపించడం కోసం అతని దగ్గరికి వెళ్తుంది. అయ్యో రమేష్, ఇంటికి తాళం వేయలేదురా, తాళం వేసిరయ్యా అన్నట్టు మర్చిపోయాను. అనామికకి నాకు చీరలు తీసుకునిరా, ఒకవేళ 2 రోజులు ఉండమన్నారంటే మళ్ళీ మళ్ళీ నేను తిరగలేనురా బాబు. నేను తాళం వేసే వచ్చానమ్మా, అయినా నేనున్నా కదా, మీకు బట్టలు కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తాను, కంగారు పడకండి. నాకు అసలే చాలా కంగారుగా ఉందమ్మా
అని అంటాడు రమేష్. ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా తాను వెళ్లేలాగా లేడువని శారద నిర్ణయించుకుంటుంది. ఇక అతనితో ఏమీ మాట్లాడకుండా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది శారద. ఏసారి మాత్రం పొట్టపోయేది మగబిడ్డ కావాలయ్యా, అలాగే మగబిడ్డను ప్రసాదించండి స్వామి అంటూ కోరుకుంటుంది శారద. ఇక అప్పుడే డాక్టర్ బయటకొచ్చి, తల్లి పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు, ఒకసారి లోపలికెళ్ళి చూడండి అంటుంది. ఇక అప్పుడే శారద ఉండబట్టలేక డాక్టర్ని ఇలా అడుగుతుంది. మగపిల్లవాడా ఆడపిల్ల అండి, ఒకసారి మీరు లోపలికి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది కదా. ఇక వాళ్ళు సరే అని చెప్పి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వరుసగా 12 ఉయ్యాలల్లో 12 మంది ఆడపిల్లలుంటారు. దాన్ని చూసిన శారద ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రమేష్ కూడా చాలా ఆశ్చర్యపోతాడు, ఒక్క కాన్పులో 12 మంది ఆడపిల్లల, ఇదెలా సాధ్యమైంది అంటూ రమేష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంతలో కింద పడిపోయిన శారదని అతను లేపుతాడు. ఓరే భగవంతుడా, ఎంత పని చేసావయ్యా, మగబిడ్డలు కావాలని నేను ఆడపిల్లలందరినీ చంపేశాను, 12 మంది ఆడపిల్లలను చంపినందుకు మళ్ళీ 12 మంది ఆడపిల్లని ఇచ్చావా, ఓరి భగవంతుడా, ఎంతమంది ఆడపిల్లల్ని మేమెలా పెంచాలయ్యా అంటూ శారద ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా రమేష్ వింటాడు. వెంటనే రమేష్కి కోపం వస్తుంది. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడుతుంది, నాకు పుట్టిన పిల్లలు చనిపోలేదా, నువ్వే చంపేశావా, ఏంటమ్మా నువ్వు చేసింది, 12 మంది ఆడపిల్లల్ని చంపావా, నువ్వు కూడా ఆడదానమనే సంగతి మర్చిపోయావమ్మా అంటూ ఆమెని కొడతాడు రమేష్. ఆమె చాలా బాధపడుతూ నన్ను క్షమించమని వేడుకుంటుంది. నన్ను క్షమించరా, నేనే చాలా పెద్ద పొరపాటు చేశాను, అందుకే భగవంతుడు నాకు సరిగ్గా గుణపాఠం చెప్పాడురా, పసికందులను కూడా చూడకుండా వాళ్ళని పొట్టను పెట్టుకున్నాను, నాలాంటి పాపిష్టిది బతుకుండకూడదు, కేవలం మగపిల్లడు కావాలన్న ఉద్దేశంతో వారసుడు కావాలని కోరుకొని పెద్ద పొరపాటు చేశానురా అంటూ చాలా బాధపడుతూ క్షమాపణ కోరుకుంటుంది. అతను ఆమెని క్షమించకపోగా చాలా అసహించుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే అక్కడికి డాక్టర్ వస్తుంది. చూడు రమేష్, మీ అమ్మగారి బుద్ధి సంగతి నాకు అనామిక చెప్తే గాని తెలియలేదు, మీకు పుట్టింది ఒక్క ఆడపిల్ల మాత్రమే, ఆమెను కూడా ఏం చేస్తుందో అని అనామిక బాధపడుతూ ఉంటే నేనే పక్క వార్డులో పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చాను, కేవలం మీ అమ్మకి బుద్ధి చెప్పడం కోసమే, అలాగే నీకు కూడా నిజం తెలియడం కోసమే అని అంటుంది డాక్టర్. ఇక అప్పుడు రమేష్ ఇలా చెప్తాడు, చాలా గొప్ప పని చేశారు, మా అమ్మ ఎలాంటిదో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది, ఇప్పుడు నీ బిడ్డ దూరం అయితే ఎలా ఉంటుందో చూడాలి అని తల్లితో చెప్పి తన బిడ్డ ఎవరో తెలుసుకొని అనామికతో కలిసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు రమేష్.